హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఫ్రైడే జూన్14 నుంచి ఆరీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అన్నా మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా వస్తాయి. లేదా మెటీరియల్స్, బిగినర్స్ కిట్ కావాలి అన్నా, ఆరీ వర్క్ బేసిక్ మెటీరియల్స్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో మీకు నేను ప్యాచ్ వర్క్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది ఒక హ్యాండ్ బార్డర్లో మనం ఫ్లవర్స్ వేసుకోవడం, లేదా బ్యాక్ నెక్కి ఫ్లవర్స్, ఒక పెద్ద ఫ్లవర్స్ని మనం ఇలా డ్రా చేసేసుకుని దీనికి సరిపడ ఏదైతే మనం ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటామో, నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. సేమ్ అంతే సైజెస్లో అవి ప్యాచెస్ కట్ చేసుకొని గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. నేను ఊరికే అక్కడక్కడ చేశాను, కానీ మొత్తం మ్యాక్సిమం స్టిక్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని పెటల్స్ని నేను క్లాత్ పెట్టి స్టిక్ చేసేసాను. ఇది ఫుల్గా డ్రై అయిన తర్వాత మాత్రమే వర్క్ అనేది చేయాలి. ఫస్ట్ నేను దీనికి ఎగ్జాక్ట్ బార్డర్లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్తోనే స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ మనం చైన్ స్టిచ్ వేసేసుకుని దాని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్మాల్ జిగ్ జాగ్ అయిపోయిన తర్వాత సేమ్ నేను పింక్ కలర్ క్లాత్ యూజ్ చేశాను కాబట్టి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోపల ఒకసారి బయట ఒకసారి చైన్ స్టిచ్ని వేసుకోవాలి. అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్కి రెండు వైపులా సేమ్ కలర్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో లైన్స్ కోసం నేను సింగిల్ లైన్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటూ వచ్చి చివర్లో ఒక 3 టైమ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే కొంచెం చివర్లో లావుగా రావడం కోసం ఈ విధంగా 3 టైమ్స్ ఒక్కొక్క పెటల్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్కి 3 టైమ్స్ లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బార్డర్లో జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ 2 టైమ్స్ వేస్తున్నాను. చిన్న సింపుల్ బార్డర్స్ వచ్చి బ్లౌజెస్కి మనం ఈ విధంగా ప్యాచ్ వర్క్స్ చేసుకోవచ్చు, లేదు ఈ విధంగా జెరీ థ్రెడ్ స్మాల్ జిగ్ జాగ్ అయినా వేసుకోవచ్చు. మనం నెక్కి, హ్యాండ్కి అక్కడక్కడ ఈ విధంగా ప్యాచ్ వర్క్ లాగా చేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేను మధ్యలో కుందన్ అనేది స్టిక్ చేశాను. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.